गणपति हवामहे कवीनामुपमश्रवस्तम ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रृण्वन्नोतिभिस्सेद सादरं श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारंभां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां नमे द्वेषरागौ नमे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं మే అంటే నాకు, నా ఇక్కడ నేను అంటే జ్ఞాని అని అర్థం. జ్ఞాని యొక్క దర్శనాన్ని, ఆత్మజ్ఞాని యొక్క దర్శనాన్ని, దర్శనం అంటే విషన్, దాన్ని ఇక్కడ శ్లోక రూపంగా శంకరులు చెప్తున్నారు. ఆత్మజ్ఞాని యొక్క దర్శనం వల్ల మనకేమిటి ఉపయోగం అంటే మనం దాన్ని ఎమ్యులేట్ చేయొచ్చు, మనం దాన్ని జీవితంలో స్వానుభవం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు, అలాగనే మన సాధన ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఘటనలు సృష్టిలో ఘటిల్లుతూ ఉంటాయి, ఘటనలు అలా జరుగుతూ ఉంటాయి. జీవితం అంటే ఘటనలే, ఘటనలు ఘటిల్లుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తితో మనకి సంబంధం ఏర్పడింది. ఇప్పుడు ఆ వ్యక్తి తండ్రి కొడుకు తీసుకోండి, నేను సాధారణంగా ఏదో రిలేషన్షిప్ తీసుకోవాలి కనుక తండ్రి కొడుకు తీసుకుంటా. అప్పుడప్పుడు అనిపిస్తుంది పని భర్త భార్య తీసుకుందామా అని, పోలే అది ఎందుకులే తండ్రి కొడుకు తీసుకుందామని అలా తీసుకుంటాం. అప్పుడప్పుడు అది చెప్తాను, ఏదో ఒకటి చెప్పాలి కదా, అన్నా తమ్ముడు కూడా చెప్పచ్చు. సో ఆ సందర్భాన్ని బట్టి, సో తండ్రి కొడుకు రిలేషన్షిప్ గురించి మీరు ఆలోచించండి, అది ఎంత చిత్రంగా ఉంటుందో. ఒక్కసారి ఎప్పుడు కూడా జీవితాన్ని నేరోగా చూడకూడదు, ఎక్స్పాండ్ చేసి చూడాలి, లాంగ్ రేంజ్లో చూడాలి. నేరోగా చూస్తే రాంగ్ కంక్లూషన్స్ వస్తాయి. సో అది నేరో లుకింగ్ లో రాంగ్ కంక్లూషన్స్ వస్తాయి. ఒక చిత్రాన్ని అలాగే ఒక చిన్న స్లిట్ కింద చేసి, యు మేక్ ఎ స్లిట్ అవుట్ ఆఫ్ స్లిట్ అంటారు కదా, స్లైడ్స్ ఆర్ స్లిట్, ఫిజిక్స్ లో స్లిట్స్ స్లిట్ అని వాడతారు, చిన్న చిన్న దాంట్లో నుంచి కాంతి వెళ్తుంది. అలాగే స్లైస్ కింద చేసి ఒక చిత్రాన్ని చూశారనుకోండి, మీకు ఆ చిత్రం మంచి చిత్రం చెడ్డగా కనపడచ్చు, చెడ్డ చిత్రం మంచిగా కనపడచ్చు. కాబట్టి అలా చూడకూడదు, మొత్తం సమగ్రంగా చూడాలి, చూసి ఒక నిర్ణయానికి రావాలి. జీవితం కూడా అంతే, అలా స్లైస్గా చూడకూడదు. ఇప్పుడు ఒక తండ్రి కొడుకు అనే రిలేషన్షిప్ తీసుకోండి. ఇప్పుడు ఈ కొడుకు పుట్టక ముందు అసలు మన విషయంలో దట్ పర్సన్ జస్ట్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్, దెర్ వాజ్ నో సచ్ పర్సన్. ఇప్పుడు ఆ పర్సన్ మనకి హీ హెస్ బికమ్ సో ఇంపార్టెంట్, పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ మన జీవితాలని శాసించి మన సుఖదుఖాలని ప్రభావితం చేసే స్థితికి వచ్చేసింది ఆ రిలేషన్షిప్. కొన్ని వాడి వయస్సు 20 ఏళ్ళు అనుకోండి, 20 ఏళ్ల క్రితం సచ్ఏ పర్సన్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్, యువర్ దే బట్ ది పర్సన్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్. సో జన్మించాడు, అదొక ఘటన, అదో జన్మించాడు ఘటన, పెరుగుతున్నాడు, అనేక చిన్న చిన్న ఘటనలు కలిపి బాల్యము అని ఒక పెద్ద ఘటన, లెంగ్దీ ఘటన, యవ్వనము ఇంకో ఘటన. సో జీవితం అంటే ఇలాంటి ఘటనలే, ఈవెంట్స్ అలా ప్రవహిస్తూ ఉంటాయి. అయితే జ్ఞాని యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే ఘటనలకి, జ్ఞాని జీవితం కూడా అలాగే ఉంటుంది. జ్ఞాని జీవితంలో ఏవో ఉరుములు మెరుపులు చిత్రాలు వైడూరాలు ఏమి ఉండవు, మామూలుగానే ఉంటుంది. సో జ్ఞానికి అజ్ఞానికి బాహ్యంలో మీకు ఏ తేడా ఉండదు, సేమ్ ఉంటుంది. అయితే కాబట్టి జ్ఞాని జీవితం కూడా మామూలు సామాన్య మానవుని జీవితం వలె అనేక ఘటనల ప్రవాహము అని మనం చెప్పాల్సి ఉంటుంది. క్రమము, ఘటనాక్రమము అని కూడా అంటారు, ఘటనాక్రమమే జీవితం అంటే. అయితే మనకి ఘటనలు జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఘటనలని ఒక ఇమోషనల్ స్లాట్స్ లో పడేస్తాం తీసుకెళ్ళి. ఓ ఘటన జరిగిందనుకోండి, ఐ హేట్ ఇట్ అని దాన్ని ద్వేషము అనే ఇమోషన్లో వాడేస్తాం. ఇంకో ఘటన జరిగిందనుకోండి, ఐ లవ్ ఇట్ అని దాన్ని రాగము అనే స్లాట్లో వాడేస్తాం. ఘటన అలా జరుగుతుంది, మళ్ళీ పోతుంది, అది ఇట్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ గోయింగ్ అవే.
ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, వాడు పెద్దవాడు ఎప్పుడయ్యాడు? ఎప్పుడో పిల్లవాడుగా ఉండగానే పెద్దవాడుగా అవుతున్నాడు. పిల్లవాడుగా ఉండగానే బాల్యం వెళ్ళిపోతోంది వెనక్కి. యవ్వనంలోకి వస్తూ ఎప్పుడు యవ్వనం ఎప్పుడు కరిగిపోవడం ప్రారంభించిందండి? యవ్వనంలోకి వస్తూ ఉండగానే కరిగిపోతూ ఉంటుంది. కాలం అంటే అలా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ తారీఖు ఎంత? 8 ఏడు ఏడు తారీఖు ఎప్పుడు ఎప్పుడు ఖతమైపోతుందండి? ఎప్పుడు ఖతం అవడండి? ఎప్పుడు ఆ ఖతం అవుతూనే ఉంది. అది వచ్చినప్పటి నుంచి ఖతం అవుతూనే ఉంది. అదే కానీ 7 పొద్దున్న వచ్చింది, మొన్నటి పొద్దున్న ఖతం అవుతుందని ఏం కాదు. అది వచ్చినప్పటి నుంచి అలాగే వెళ్ళిపోతూనే ఉంది. లైఫ్ ఈజ్ లైక్ దాట్. ఘటనాక్రమము, ఘటనల పరంపర. కాబట్టి ఈ ఘటన జరిగినప్పుడు ఈ ఘటన అదేదో ఒక స్థిరమైన సత్యమైన వస్తువు అక్కడ ఎదుర్కొండగా ఫిక్స్ అయిపోయిందని మనం అనుకోనక్కర్లా. యాజ్ ఇట్ హ్యాపెండ్ యాజ్ ఇట్ ఈస్ డన్ ఇట్ ఈస్ అండన్ ఆల్సో. యాజ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్ ఈస్ డిసపీరింగ్ ఆల్సో. రిలేషన్షిప్స్ కానీ వస్తువులు కానీ ఏదైనా కూడా. కాబట్టి ఆ ఘటనలు అవి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. మనం కూడా అలాగ వాటితో పాటుగా వెళ్ళిపోవాలి. కానీ వాటిని ఒక స్లాట్లో కూర్చోబెట్టి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసి మంచిది మనం మంచిది అనే స్లాట్ వేసి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయటం, చెడ్డది అనే స్లాట్లో కూర్చోబెట్టి దీన్ని తోసేసే ప్రయత్నం చేయటం, రెండూ చేయకూడదు. ఘటన జరుగుతుండగా మీరు తోసేయలేరు, ఘటన వెళ్ళిపోతుండగా మీరు పట్టుకోలేరు. యూ అయితే మరి ఎఫర్ట్ చేసి ఆ ఎఫర్ట్ చేయటం, దట్ యాటిట్యూడ్ ఆఫ్ రిపెల్లింగ్ ఎ ఫ్యూ అండ్ అట్రాక్టింగ్ ఎ ఫ్యూ, దట్ మేక్స్ యూ సారోఫుల్ ఇన్ లైఫ్. కాన్ఫ్లిక్ట్ ని క్రియేట్ చేస్తుంది జీవితంలో. సో మహాత్ముని యొక్క జీవితం కూడా సామాన్య మానవుడి జీవితం వలె అనేక ఘటనల క్రమము మాత్రమే. కానీ మహాత్ముడు ఆ ఘటనలతోటి ఐడెంటిఫై కాడు, ఆసక్తిని పెట్టుకోడు ఆ ఘటనల యందు. ఎందుకంటే ఈ ఘటనలన్నీ కూడా, ప్రతి ఘటన కూడా కేవలము ఒక షో మాత్రమే, ప్రతీతి మాత్రమే, ప్రతీతి ఉన్నట్టు కనపడుతుందంటే. సినిమా తెర మీద మనం చూసేవన్నీ కూడా ప్రతీతి. ఆకాశంలో మేఘాల కేసు చూసినప్పుడు ఓ మేఘం ఏనుగులాగా కనపడుతుంది, ప్రతీతి. ఏనుగేం కాదు, ప్రతీతి, ప్రతీతి మాత్రమే. సో ఓ గురుగారు శిష్యుడు వెళ్తున్నారు, ఈ లోపల ఏనుగు కనపడింది దూరంలో, దూరంలో ఏనుగు కనపడింది. అది దూరంలో ఉన్నప్పుడు కదులుతోందా స్థిరంగా ఉందా కూడా తెలియదు. డిస్టెన్స్ లో మీకు కదలిక తెలియదు. అది స్థిరంగా ఉన్నప్పుడు కదులుతున్నట్టు అనిపిస్తుంది, కదులుతుంటే స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. రైలు పట్టాల మీద నిలబడి ఎక్కడో 5 మైళ్ళ దూరంలో ఉన్న రైలుని చూశారనుకోండి, ఆ హెడ్ లైట్ చూశారనుకోండి, ఎప్పుడైనా చూశారా? చూసుంటారు. చూస్తే అది అక్కడ నిలిచున్నట్టు అనిపిస్తుంది, అది నిలిచిలేదు, అది వస్తుంది అలాగనమాట. కాబట్టి దూరంగా ఏనుగు ఒకటి ఉంది, అది కదులుతోందంటుగా అనిపించింది కూడా. పైగా కదిలీది కదలనట్టు కనపడుతుంది, కదలంది కదిలేట్టు కనపడుతుంది. కనపడితే శిష్యుడు దాని కోరలో అవి చూసి భయపడిపోయి ఏనుక్కి పిచ్చింది అది. అది అది కనుక తొండంతో కొట్టిందంటే ఎందుకు పనికిరాము. దానికి భయపడిపోయి గురుగారు గురుగారు అని వీడు వెనకాల వస్తున్నాడు, 10 గజాల వెనకాల గురుగారు గురుగారు అని వీడు కేక వేస్తున్నాడు. ఆయన తల తిప్పకుండానే ఏమైంది రా అన్నాడు. అంటే ఏనుగండి ఏనుగండి, ఇంకా వెళ్ళకండి, అది మిమ్మల్ని ఏమో హాని చేస్తుంది అని అంటాడు. అని వీడు అయిపోతుంది. అయితే గురుగారు అని ఆయన వెళ్తూనే ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్తారు. వీడు దూరంగా నిలబడి అయ్యి బాబు ఏమిటి గురువుగారు ఎంత మహిమో, ఆయన ఏం చేయట్లేదే అని కంగారు పడుతూ ఉంటాడు. ఆయన అంటారు దగ్గరికి రమ్మంటారు. వీడు దగ్గరికి వెళ్తాడు. వెళ్తే అది చెక్క ఏనుగు, చెక్కతో చేసిన ఏనుగు. అక్కడ ఎవరో పెట్టారు బొమ్మ, అది రాజాజీ నేషనల్ పార్క్. ఋషికేశ్ తాడిన తర్వాత రాజాజీ నేషనల్ పార్క్ అది. ఆ నేషనల్ పార్క్లో ఎవరో చెక్కతోట ఒక కళాకారుడు చేసి దాన్ని అక్కడ పెడతానన్నాడు. ఆ సరే పెట్టమన్నాడు. అది గురువు గారికి తెలుసు, వీడికి తెలియదు. కాబట్టి అది ప్రతి ఏనుగులా కనపడేది తప్పిస్తే అది ఏనుగు కాదు అని ఆయనకి తెలుసు. కాబట్టి ఆయనకి దాని ఎందు భయం కానీ రాగం కానీ ద్వేషం కానీ ఏ ఇమోషను ఉండదు, అలా న్యూట్రల్గా ఉండిపోతాడు ఆయన. అయితే వీడు దాని అది యథార్థం అనుకుంటున్నాడు, దాంతో వీడు భయపడిపోతాడు. తర్వాత దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఉప్పొంగిపోతాడు, అమ్మ ఏనుగు కాదు భయం తప్పిపోయిందని ఉప్పొంగిపోతాడు. దాని కళ చూసి ఆశ్చర్యపోతాడు, ఏవేవో చేస్తాడు.
సో మెనీ థింగ్స్ ఈ విల్ డూ. ఆల్ కైండ్స్ ఆఫ్ ఇమోషన్స్ వెళ్ళిపోతాయి వాడి మైండ్లో. గురువు గారికి అసలు ఇమోషనే ఉండదు. ఇమోషన్లెస్ లాగా ఉండాలా అంటే పోనీ ఇమోషన్స్ పెట్టుకుని దుఃఖపడండి, ఎవరు కాదన్నాడు. మీ ఇష్టమే, బీ ఇమోషనల్ అండ్ సఫర్. ఇప్పుడు సినిమాని ట్రాజెడీ చూసి కన్నీరు పెట్టుకుంటాము అంటే పెట్టుకోండి, దాంట్లో కూడా జాయ్ ఉంది. ట్రాజెడీ చూసినా జాయ్ ఉంది, ఎందుకంటే ఆ ఇమోషన్లో ఇట్ ఇస్ అన్ ఇమోషన్, బట్ ఇట్స్ ఎ పిక్యులర్ కైండ్ ఆఫ్ ఇమోషన్ ఇన్ ది సెన్స్ దాట్ యు నో దట్ ఇట్ ఈస్ నాట్ రియల్. దాంతో అది ఎప్పుడైతే అది రియల్ కాదనే ఒక అవగాహన బ్యాక్గ్రౌండ్లో ఉంటుందో ట్రాజెడీని కూడా మనం ఎంజాయ్ చేసేస్తాం. ట్రాజెడీ కదా అని కళ్ళమ్మ నీళ్లు వచ్చినప్పుడు కూడా ఎంజాయ్ చేస్తాం ట్రాజెడీలో. కానీ బ్యాక్గ్రౌండ్ లో మీకు క్లారిటీ ఉంటుంది, ఏమిటి, ఇట్ ఈస్ నాట్ రియల్ అని, ఇట్స్ ఎ షో అని. అలాగే జీవితం కూడా ఇట్స్ ఎ షో అనే విషన్ ఉన్నవాడికి ఎంజాయ్ చేస్తాడు జీవితాన్ని, పాజిటివ్ని ఎంజాయ్ చేస్తాడు, నెగిటివ్ని ఎంజాయ్ చేస్తాడు, దేన్ని కూడా బంధించబడడు. ఇది జ్ఞాని యొక్క దర్శనంలో ఉండే ప్రత్యేకత. డిటాచ్డ్గా ఉంటాడు, ఆ స్టిక్ అవ్వడు, సత్తుడు ఆసక్తుడు కాడు. స్టిక్ అవ్వడం అనేది ఆసక్తి అనేది ఉంటే రాగం అవుతుంది లేకపోతే ద్వేషం అవుతుంది. పాజిటివ్ ఐడెంటిఫికేషన్, నెగిటివ్ ఐడెంటిఫికేషన్. రాగము పాజిటివ్ ఐడెంటిఫికేషన్, ద్వేషము నెగిటివ్ ఐడెంటిఫికేషన్. నెగిటివ్ ఐడెంటిఫికేషన్, ఒక ఆయన లోపలికి వస్తున్నారు, రే వెళ్ళి వాడిని ఆపేసేవాడిని లోపలికి రానివద్దని పంపించాడు, దట్ ఈస్ నెగిటివ్ ఐడెంటిఫికేషన్. దట్ మీన్స్ హీ డజన్ వాంట్ హిమ్ హియర్ బికాస్ హీ హాస్ సమ్ నెగిటివ్ ఫీలింగ్ అగెన్స్ట్ హిమ్. అది ద్వేషము, రాగము. కాబట్టి జనులు ఆ విధంగా వస్తువులతోటి రిలేషన్షిప్స్ మానవీయ సంబంధాలతోటి అతుక్కుపోతూ ఉంటారు, ఐడెంటిఫై తాదాత్మ్యాన్ని చెంది అతుక్కుపోతూ ఉంటారు. అదే జ్ఞాని యొక్క దృష్టిలో దేనికి స్టిక్ కాదు, హీ జస్ట్ మూవ్స్ అలాంగ్ విత్ దెమ్ అని అంటారు, వాటితోటి వెళ్తారు. బృహదారణ్యకంలో దీనికి మహామత్స్య దృష్టాంతాన్ని చెప్పారు, చక్కటి దృష్టాంతం. మహామత్స్యం అంటే పెద్ద చేప, చిన్న చేప ప్రవాహాన్ని కొట్టుకుపోతుంది. చిన్న చేప తన గతిని తాను నిర్దేశించుకోలేదు, అందుకోసం పెద్ద చేప కావాలి మహామత్స్యం. మామూలు మత్స్యం సరిపడదు, ఇటు ఇటు బాగా వేగంగా ప్రవాహం వచ్చిందంటే చిన్న చేప ఇటు పోతుంది, మహామత్స్యం అలా పోదు. మహామత్స్యం ఏం చేస్తుందంటే నది మధ్యలో ఉంటుంది, ఒడ్ల వైపు వస్తుంది, ఈ ఒడ్డుని స్పృశిస్తుంది, ఆ ఒడ్డుని స్పృశిస్తుంది, మధ్యలోనూ ఉంటుంది, కానీ ఏ ఒడ్డుకి అది అతుక్కుపోదు. ఆ ఒడ్డుల యొక్క గుణదోషాలతోటి దానికి సంబంధం ఉండదు, బట్ ఒడ్డులను స్పృశిస్తుంది, తటములను స్పృశిస్తుంది, కానీ రిమైన్స్ అన్టచ్డ్ బై దీస్ టు బ్యాంక్స్ ఆఫ్ ది రివర్. ప్రవాహంలో అది ఏ రకమైనటువంటి సంకోచము లేకుండగా అది అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. మహామత్స్యం జీవిత ప్రవాహం అటువంటిది. మనం మహామత్స్యంలాగా ఉండాలి. ఇటు అటు సుఖ దుఃఖములు అనేటువంటి ఒడ్లు ఉంటాయి, ఆపోజిట్స్ ఉంటాయి, ఆ ఆపోజిట్స్ లో మనం పడిపోకూడదు. నాకు రాగద్వేషములు లేవు, నమే ద్వేషరాగవు. రాగద్వేషం అనొచ్చు, కానీ రాగద్వేషం అంటే అక్కడ ఛందస్సు కుదరదు, అందుకోసం ద్వేషరాగవు అంటే ఛందస్సు ఫిట్ అయ్యి. నమే లోభమోహం. చూడండి, మనిషి తన స్వరూపాన్ని తెలుసుకోవటానికి, తెలుసుకుని కృతార్థుడై విముక్తుడవడానికి ఆటంకమేమి అని కనుక మనం ఆలోచిస్తే ఆటంకం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఆటంకం ఏమిటో తెలియకపోవడం అనే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ సాధన ఎటువంటి సాధన అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన సాధన. ఇది కేవలము ఆటంకాలను నివారణ చేయటమే ఈ సాధన. ఇక్కడ పాజిటివ్గా మీరేం క్రియేట్ చేయనక్కర్లేదు. స్వర్గాన్ని పొందటానికి సాధన అంటే స్వర్గాన్ని మీరు సృష్టించుకోవాలి. స్వర్గాన్ని చేరుకోవడానికి కావలసిన మెరిట్ని, ఆ పుణ్యాన్ని మీరు కర్మ ద్వారా సంపాదించుకోవాలి. వేరేజ్ ముక్తిని మీరు ఏ రకంగానూ సంపాదించుకోనక్కర్లేదు. ఎందుకంటే ముక్తి మన స్వరూపంలో భాగమై ఉన్నది, స్వరూపమే అయి ఉన్నది. కాబట్టి కేవలము ఆటంకాలని నివారణ చేసుకోవటమే. ఇది ఎలాగంటే నగకి మెరుగు పెట్టడం వంటిది, బంగారు నగకి మెరుగు పెట్టడం వంటిది, అయితే వజ్రాన్ని సానబట్టడం వంటిది. సాన ఎందుకు పడతారంటే ఆ వజ్రం మీద మకిలి చేరి ఉంటుంది,
కొన్ని వేల సంవత్సరాల మట్టిలో అన్ని వేల సంవత్సరాలు పడు ఉండడం చేత మకిలి పట్టేసి ఉంటుంది. ఆ మకిలిని తీసేయటమే వజ్రం యొక్క శోభ. మీకు ఆ లోపల ఉంది కానీ మకిలి అడ్డుపడుతుంది. ఆత్మస్వరూపం అలాంటిది స్ఫటికము వంటిది, స్వచ్ఛము, స్వచ్ఛమైన ఎరుక దాని స్వభావం. అది చేరుకోవడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఆటంకాలు ఏమిటి? మనస్సు ఆటంకం, మనస్సే ఆటంకం. అయితే మనస్సు అనే ఇప్పుడు చిత్రం ఏంటంటే ఏది ఆటంకమో అదే దారి కూడా అవుతుంది. ఇప్పుడు నిచ్చెన ఉందనుకోండి, ఆ నిచ్చెన మీదుగా మీరు కిందకి జారిపోయారనుకోండి, ఆ నిచ్చెన మీదుగానే పైకి ఎగబ్రాకచ్చు కూడా. మనస్సు కారణంగా మనం సంసారంలో పడిపోతున్నాము. అదే మనస్సుని కనుక కొంచెం దాన్ని షిఫ్ట్ చేసినట్లయితే, దాన్ని రివర్స్ చేసినట్లయితే బహిర్దృష్టి సంసారం, అంతర్దృష్టి మోక్షం. కాబట్టి రివర్స్ చేయగలిగితే సంసార విముక్తికి అదే మనస్సు సాధనం అవుతుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో, మోక్షానికి కూడా మనస్సే కారణం. కాబట్టి ఆబ్స్టకిల్ మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఏమిటి ఆబ్స్టకిల్? ఏమిటంటే మనకి జీవితంలో మనము రెండు ఆపోజిట్స్ని క్రియేట్ చేసి కూర్చుంటాం. ఆపోజిట్స్ని మనమే క్రియేట్ చేసుకుంటాం. నేను ఇది నేను చెప్తే చాలామందికి ఇష్టపడరు. ఆపోజిట్స్ దేవుడు క్రియేట్ చేస్తాడు. ఊరికే ఓ సందర్భంలో అలా కూడా చెప్తారు, అలా చెప్పరని మీరు అనుకోద్దు. ఓ సందర్భంలో ఏమని చెప్తారంటే ఈశ్వరుడే మనకి సుఖ దుఃఖాలని ఇచ్చేటి కర్మఫలదాత అని చెప్తారు. అలా చెప్పినప్పుడు టాపిక్ ఏమిటది? జీవుడు వీడి కర్మఫలాలను అనుభవించడానికి హేతు ఏమిటి అని అలాంటి టాపిక్. అది ఆ టాపిక్లో అలా చెప్తారు. అలా చెప్పలేదని నేను అంటలేదు, అలా చెప్తారు. అది అలా ఉంచండి, దాన్ని దీన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. సో కర్మఫలదాత ఈశ్వరుడే, ఆ విషయం వేరు. కానీ సుఖదుఖాలని ఈశ్వరుడు ఎంటైర్లీ తనే రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనకిస్తాడా, లేకపోతే మన రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే అల్టిమేట్లీ త్రూ ఈశ్వర మన సుఖదుఖాలని మనమే క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. అంతే కదా, అల్టిమేట్లీ మనమే క్రియేట్ చేసుకున్నాం. జీతం ఎవరు ఇస్తారు? గవర్నర్ జనరల్ మేనేజర్ ఇస్తారు. కానీ ఆయన ఇచ్చి జీతం మనమే క్రియేట్ చేసుకుంటాం. మీరు లోన్ తీసేసుకున్నారనుకోండి, ఊరికి ముందే లోన్ ఇస్తారు. లోన్ అప్లై చేసి తీసేసుకున్నారనుకోండి, మీకు జీతం ఇచ్చేప్పటికి 100 రూపాయలు చేతిలో పెట్టి పంపిస్తాడు. ఏమిటి, జనరల్ మేనేజర్కి నా మీద ద్వేషం ఉంది కాబట్టి 100 రూపాయలు తక్కువ ఇచ్చాడు, ఇంక 2000 కట్ చేసేసాడని అంటారా? అలా దేర్ ఇస్ నో సచ్ థింగ్. మనం లోన్ తీసుకోలేదు, పక్క వాళ్ళు లోన్ తీసుకోలేదు అనుకోండి, వాడు 5000 జీతం తీసుకుంటాడు. వీడు లోన్ తీసుకుంటే వీడికి 100 వస్తుంది జీతం. అది దాన్ని వీడు క్రియేట్ చేసుకున్నది. ఎనీవే, సో మనం ఏం చేస్తామంటే సుఖదుఖములనే ఆపోజిట్స్ని క్రియేట్ చేసుకుంటాం. అది మైండ్ అలాగే క్రియేట్ చేసి పెడుతుంది. ఎప్పుడైతే మీరు ప్లెషర్ అండ్ పెయిన్, సుఖ దుఃఖ అనే ఆపోజిట్స్ని క్రియేట్ చేశారో, సుఖమునందు కామన, దుఃఖమునందు దుఃఖమునందు ద్వేషము, దాన్ని దూరంగా నెట్టివేయాలనేటువంటి భయము, ఈ రెండింటిని పెట్టు కూర్చుంటాం. సో ఇప్పుడు మనకి మన జీవితం ఎలా ఉంటుందంటే మోటివేటెడ్ లైఫ్ స్టైల్ అంటారు. వీడు ఏ అడుగు వేసినా ఆ అడుగు వెనకాల ఒక మోటివ్ ఉంటుంది, ఒక ఫలాకాంక్ష ఉంటుంది. ఏమిటా ఫలాకాంక్ష? వీడు ఏది ప్లెషర్ అనుకుంటాడో అది వీడికి దక్కాలి, వీడు ఏది దుఃఖమని నిర్ధారణ చేస్తాడో అది వీడి దరిదాపులకి రాకూడదు. అలాగే మనం మోటివేటెడ్గా ఉండి మనం జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ శంకరులు జ్ఞాని యొక్క లక్షణం ఏమని చెప్తున్నారంటే, జ్ఞానికి ఎటువంటి మోటివ్స్ ఉండవు. హీ లీడ్స్ ఏ మోటివ్లెస్ లైఫ్, ఏ మోటివ్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాడు. ఎందుకంటే చూడండి, నమే ద్వేషరాగవు నమే లోభమోహవు, లోభము అంటే ఫలానాది నాకు కావాలి అనేటువంటి గ్రీడ్, ఆశ అది నాకు లేదు. మోహము అంటే ఇది లభిస్తే మనకి సుఖము, ఇది లభిస్తే మనకి దుఃఖము అనేటువంటి భావన. దుఃఖం మనకి ఆ వస్తువు నుంచి వస్తుంది, సుఖము ఆ వస్తువు వల్ల వస్తుంది అని బాహ్య వస్తువులను సుఖదుఖములకు హేతువులుగా భావన చేయటానికి మోహము అని పేరు. ఆ మోహము ఎందుకంటే బాహ్య వస్తువుకి సుఖదుఖాలు బాహ్య వస్తువునందు ఉండవు. ఇప్పుడు బాహ్య వస్తువునందు సుఖం ఉన్నట్లయితే
నిద్రలో మనం సమస్త బాహ్య వస్తువుల నుంచి విడిపోయి ఉంటాం. నిద్రలో సుఖానికి హేతువే లేదు అసలు. కానీ నిద్రలో మీకు లభించే సుఖమే యథార్థమైన సుఖం. నిద్రలో లభించే సుఖం ఇంక ఏ రకంగానూ లభి ఇంక ఏ సందర్భంలోనూ లభించదు. నిద్రపోకపోతే మొన్నాడు కోటీశ్వరుడు కోట్లు కూడా వాడికి నయాపైసంత సుఖాన్ని ఇవ్వలేవు. నిద్రపోతే కోటీశ్వరుడు కాకపోయినా రిక్షా పుల్లరైనా నిద్ర లేచి రాత్రి తెల్లవారులో గురువు పెట్టి నిద్రపోతాడు. ఐదింటికి నిద్ర లేస్తాడు, నిద్ర లేచి వస్తాడు. ఏమన్నా రిక్షా రైల్వే స్టేషన్కి రిక్షాకు వెళ్ళాను, వర్షం పడుతోంది, రిక్షావాడు నిద్రపోతున్నాడు, రిక్షాలో నిద్రపోతున్నాడు, రిక్షా గూడులో ఉంటుంది అంటూ నిద్రపోతున్నాడు. గూడు తీసుకుని ఉన్నాను, రిక్షా కనపడితే 5 గంటలకి, ట్రైన్ 6 గంటలకి, గూడులో పడుకుని నిద్రపోతున్నాడు. లేపి అతను వస్తే మనకి ట్రైన్ ఇంకో రిక్షా కనపడలేదు. నిద్రపోతున్నవాడిని మనం లేపకూడదు అని నేను అనుకుని లేపలేదు. ఎందుకంటే నిద్రపోతుంటే అతను బ్రహ్మానందానుసంధానంలో ఉంటే మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి? మనం చేసే ఉపకారం ఏం లేకపోగా నిద్ర లేచి రూపాయి కదా సంపాదించేది, ఆ రూపాయలు ఆనందాన్ని ఇస్తాయా? ఇవ్వలేవు. నిద్ర అయితే ఆనందాన్ని ఇస్తుంది. లెట్ మీ నాట్ డిస్టర్బ్ అని నేను అక్కడ కొద్దిసేపు వెయిట్ చేసి ఇంకో చోటకి వెళ్దాం అనుకుంటుంటే ఈ లోపల అతనికి నిద్ర తెలివచ్చింది. 5 అయిందిగా తెలివచ్చింది. ఇలా సాగ తీసుకుంటున్నాడు. అది గమనించి నేను ఆగా. ఆగితే కళ్ళు తెరిచి చూశాడు. ఏం పొద్దులు గారు రిక్షా కావాలన్నారు. కావాలి అన్నాను. రండి సార్, పొద్దున్నే మీ బేరం దొరికింది అన్నాడు. రండి ఎక్కడ కూర్చోండి అన్నాడు. ఎక్కడికి వెళ్తారో ఏంటన్నాడు. తొక్కుతాను, రైల్వే స్టేషన్కి వెళ్తాను. పదండి వెళ్దాం అన్నాడు. అని కొంతసేపు అయిన తర్వాత అడిగాను, ఎంత పుచ్చుకుంటావు ఏమిటని అడిగాను. ఎంత ఒక తిరగాలండి అన్నాడు. సరే పద, ఎంత ఒక ఇచ్చాను పుచ్చుకున్నాడు. హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఆ హ్యాపీనెస్ అతను అనుభవించాలంటే కూడా నిద్ర ఉండాలండి. నిద్ర లేకపోతే హ్యాపీనెస్ ఏముంటుందండి? నిద్ర లేదనుకోండి, 4 గంటలకు నిద్రపోయాడు అనుకోండి, 5 ఇంటికి వెళ్ళి లేపితే తిడతాడు వెళ్ళవయాతో. కాబట్టి నిద్రా సుఖము అది ఏ కారణము లేకుండా లభించే సుఖం, అంటే తన స్వరూపం నుంచి వచ్చే సుఖం. కాబట్టి సుఖం అనేది తన స్వరూపం నుంచే వస్తుంది అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి లోభానికి కానీ మోహానికి కానీ తావు ఉండదు. సో భోగ్య వస్తువుల యందు లోభానికి కానీ బాహ్య వస్తువు యందు సుఖముంది అనే మోహము, డెల్యూషన్, భ్రాంతి, దానికి కానీ తాగుండదు. నమే లోభమోహౌ మదో నైవమే నైవ మాత్సర్యభావ. ఈ రాగద్వేషాలు లోభమోహాలు ఇవి అంత తప్పు కాదు, ఉంటాయి మన ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. వాటి నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. కానీ మదము మాత్సర్యము మటుకు చాలా తప్పు అది, అసలు ఉండనే రాదు అని కొంచెం తేడా చూపిస్తున్నారు. ఏవా వేసి ఏవా వేయడం చేత రాగద్వేషాలు అందరిలోనూ ఉంటాయి, సాధకుడున్న తర్వాత ఉంటాయి. మనం క్రమంగా వాటి నుంచి బయటపడాల్సిన అవసరం మాత్రం ఉన్నది. కానీ మదం అయితే మటుకు అసలు దరిదాపులకు రానివ్వకూడదు. మదము అంటే గర్వము. భాగవతంలో శ్లోకం ఉంటుంది, నాకు ఆ శ్లోకం ప్రహ్లాదోపాఖ్యానంలో చాలా అద్భుతమైన శ్లోకం, నాకు గుర్తులేదు ఇప్పుడు. దాంట్లో ఏమంటాడంటే, ఈశ్వరుడు యొక్క ప్రీతిని నీవు కాంక్షించే పక్షంలో ధన అభిజన రూప యౌవన శౌర్య అంటూ పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ధనము కాని, రూపము కాని, యౌవనం కాని, వంశము కాని, అభిజన వంశము కాని, పాండిత్యం కాని, అధికారం కాని, ఇవి ఏమీ కూడా ఈశ్వరుణ్ణి ప్రీతుణ్ణి చెయ్యలేవు. ఇవి ఏమీ కూడా ఆ లిస్టు చదివి చెప్తే అసలు ముందు దేవాలయానికి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చే భక్తులకి ముందు దుమ్ము దులిపినట్టు అయిపోతుంది. ఎందుకంటే దేవాలయానికి వచ్చేప్పుడు ఒక VIP స్టేటస్లో వస్తారు. దేవుణ్ణి అట్టహాసం చేసి సంతోషపెట్టి ప్రయత్నం చేస్తారు. దేవుడికి వజ్రాల నెక్లెస్ ఇచ్చి లేకపోతే వజ్రాల హారం ఇచ్చి సంతోషపెట్టి ప్రయత్నం చేస్తారు. దేవుణ్ణి వజ్రాల హారంతో మీరు సంతోషపెట్టగలరండి? ఇజ్ ఇట్ పాసిబుల్? ఆ దృష్టి ఎటువంటి దృష్టి? అది సంసార దృష్టి కదది. మీరు సంతోషపెట్టలేరు. దట్ ఈజ్ నాట్ ది వే. అసలు ఎప్పుడైతే మీకు అవుట్ సైడ్ థింగ్ మీద ఫోకస్ ఎక్కువైందో ఇన్నర్ స్పిరిట్ టు దట్ ఎక్స్టెంట్ అది తరాజు వంటిది, త్రాసు వంటిది. బాహ్య దృష్టి అట్టహాసము అస్టెంటేషస్ అంటారు. బాగా అట్టహాసంగా ఆడంబరంగా మీరు భక్తిని చేస్తుంటే బాహ్యమునందు ఆంతరంలో స్పిరిట్ మరీ తగ్గిపోతుంది. అలా ఉంటుంది.
నేను ఒక కేథలిక్ ప్రీస్ట్ని అడిగాను. అతను తెల్లటి మల్లెపువ్వు వంటి కోటు తొడుక్కున్నాడు. కోటు ఇక్కడిని ప్రారంభమైంది, కోటు పాదాల దాకా వచ్చి ఓవర్ఫ్లో అయిపోతుంది. కోటు చూస్తే ముద్దేసింది, చాలా మల్లెపువ్వులో ఉంది, మంచి సుగంధ పరిమళ ద్రవ్యాలు కూడా ఉన్నాయి. దాని మీద కండువ వేశాడు. ఆ కండువ మామూలుగా మనందరం కండువలు వేసుకుంటాం, పంచికట్టుకునే వాళ్ళు కండువ వేసుకుంటారు. ఈ కండువ మోకాళ్ళ దాకా వస్తుంది, మహా వస్తే ఫుల్గా ఉప్పితే మోకాళ్ళ దాకా వస్తుంది. అతని కండువ పాదాలను స్పృశిస్తోంది వెళ్ళి అంత పొడుగ్గా, అలాగా పెర్ఫెక్ట్ క్రీజ్ లాగా, అలాగా ఒక ఒక బోర్డర్ ఆ సెంట్రల్లో అలా ఉంది. నేను అన్నాను ఆయనతో, ఇంత అద్భుతంగా డ్రెస్ చేశారు, ఇంత బాగా కండువాది వేసుకున్నారు, ఏమిటండి వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ ఇట్ అని అడిగాను, ఉండవట్లేక అడిగాను. అయితే అతను అన్నాడు, ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు డిస్కవర్ సమ్ ఫెయిత్ అని అన్నాడు. అతను అన్నమాట మీకు చెప్తున్నా, స్ట్రగ్లింగ్ టు డిస్కవర్ సమ్ ఫెయిత్, ఎందుకంటే క్రిస్టియానిటీకి మూలం ఫెయిత్, వాళ్ళు ఫెయిత్ అంటారు, ఫెయిత్ ప్రధానం వాళ్ళకి, ఫెయిత్ అందరికీ ప్రధానమే, బట్ ఫెయిత్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. విచ్ ఇస్ ట్రూ, క్రైస్త్ కూడా క్రీస్త్ కూడా ఫెయిత్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు. విచ్ ఇస్ ట్రూ, మనం శ్రద్ధని వేదాంతంలో ఎంత బలంగా చెప్తామో వాళ్ళు ఫెయిత్ అని అంటూ ఉంటారు. విచ్ ఇస్ ట్రూ, ఇతను ఫెయిత్ అతనిలో తగ్గిపోయింది, ఫెయిత్ లేదు అతనిలో. వెస్ట్లో ఫెయిత్ ఎవరికి లేదు, వాళ్ళు ఊరికి అలా మెయింటైన్ చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మన వాళ్ళు నయం, వీళ్ళు చాలా ఫెయిత్ఫుల్గా ఉంటారు ఈ ఇక్కడ లోకల్ కన్వర్ట్స్. వాళ్ళు వెస్టర్న్ క్రిస్టియన్స్కి ఫెయిత్ లేదు, వాళ్ళకి అసలు వెళ్ళడం మానేశారు వాళ్ళు. ఇతను అంటాడు, ఈ డ్రెస్ ఇంత బకర్బందీగా వేస్తేనైనా ఈ డ్రెస్ను బట్టేనా కొంత ఫెయిత్ ఉదయం వస్తుందేమో అని ఆశతోటి వేసానని చెప్పాడు. కాబట్టి మీరు ఆడంబరంగా ఈశ్వరుని ఆరాధిస్తున్నారు అంటే ఇన్నర్ స్పిరిట్ వీక్గా ఉందని అర్థం. ఎనీవే, ఎక్కడైనా ప్రజాసేవాది మంచిది నేను కాదన్ను, బట్ నా ఎంఫసిస్ స్పిరిట్ మీద ఉంటుంది, దిఖావట్ మీద, షో మీద సంభవం. ఐఎమ్ నాట్ ఫర్ ఇట్. దిస్ ఈజ్ మై యాటిట్యూడ్, మై నేచర్ ఈజ్ లైక్ దాట్. ఫ్రమ్ ది బిగినింగ్ ఐ వాస్ లైక్ దాట్. ఎనీవే, సో వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే, మదహ, మనము ఒక రకమైన గర్వము, ధనము, రూపము, అభిజనము, వంశము, గోత్రము, నేషనాలిటీ, మరొక అధికారము, మొదల రూపము, రంగు, డ్రెస్సు మొదలైన వాటి కారణంగా ఒక గర్వాన్ని మనసులో పెట్టుకుని ఉన్నట్లయితే అది చాలా చాలా తప్పు. దాన్ని దూరంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఈగో అన్నది అది బలపడుతూ ఉంటుంది ఆ విధంగానే. ఈగో ఎంత, ఈగో ఇస్ ది ఆబ్స్టకిల్, అహంకారమే పెద్ద ఆబ్స్టకిల్. మనం అహంకారము దృఢమయ్యే పని ఏది చేయకూడదు, చేయకూడదు. అహంకారం దృఢమయ్యే పని ఏది చేయకూడదు. అహంకారాన్ని తగ్గించుకునే పని చేయాలి. ఏ పని చేసినా అహంకారం పెరగకూడదు. ప్రతి అడుగులోనూ అహంకారం తగ్గాలి. అదొకటి గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు దేవాలయం కట్టారనుకోండి, దేవాలయం కట్టినందువల్ల అహంకారం పెరిగిందంటే దానివల్ల వీడికి ఉపకారం లేకపోగా అపకారం జరిగినట్లు లెక్క. ఎందుకంటే మహాత్ములు ఏమని చెప్తారంటే, స్పిరిచువల్ ఈగో అంటారు దీన్ని. దేవాలయం కట్టడం వల్ల ఈగో పెరిగింది, దీన్ని స్పిరిచువల్ ఈగో కదా. స్పిరిచువల్ ఈగో ఈజ్ మోర్ డేంజరస్ దాన్ సెక్యులర్ ఈగో అని అంటారు. దేవాలయం, నేను దేవాలయం కట్టానని గర్వించేవాడి కంటే నేను ధనవంతుడని గర్వించేవాడు లెస్ డేంజరస్ అని అంటారు. కాబట్టి ఈగో పెరిగేతోంది అంటే రాంగ్ అయిపోయింది అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్. రావణాసురుడికున్న సమస్య ఏమిటంటే ఈగోనే. ఈ పతితుడు అయిపోతాడు ఎంతటి వాడైనా ఈగో వల్ల. ఈగో వల్ల ఎవ్వడూ నిలబడ్డాడు. ఈగో చాలా చెడ్డది. నేను అనుకునేవాడిని, ఎన్టీ రామారావు గారు జీవించున్నప్పుడు చాలా సత్పురుషుడు ఆయన. ఆయన కొంత ఈగో తక్కువగా ఉండుంటే ఇంకా బాగుండేదని అనుకునేవాడిని. చాలా మంచివాడు. ఈగో తక్కువ ఉండుంటే ఉపయోగం ఉంటుంది, చాలా లాభం ఆయనకే, మనకు కాదు. మనకేమిటి లాభం? నేను ఆయనకు ఉత్తరం కూడా రాశాను. మనం రాసిన ఉత్తరం ఆయన చూస్తాడు. ఏదో ప్రేమతోటి రాశాను, ఏదో కృష్ణుడు పాత్ర అది వేశాడు కదా పోని అని ఒక అభిమానంతో.
ఎందుకునో చెప్పాను, ఒక వ్యక్తి గురించి అలా చెప్పడం న్యాయమో కాదో నాకే డౌట్ వస్తుంది. కానీ ఆయన ఇప్పుడు లేరు కనుక చాలా పబ్లిక్ ఫిగర్ కనుక కామెంట్ చేయొచ్చేమో అనే అభిప్రాయంతో నేను చెప్పాను. ఆయన వేద సదస్సు నడిపించి గాయత్రీ మంత్రార్థం నాకు తెలిసినంత మీకు ఎవరికి తెలియదు అన్నాడు. విశ్వామిత్ర సినిమా విశ్వామిత్రుడు కదా, బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా తీసినప్పుడు వేద పండితులందరినీ పిలిచాడు. సరే చీఫ్ మినిస్టరు అధికారంలో ఉన్నాడు, ధనవంతుడు, పిలిచాడు కదా అని వేద పండితులు వెళ్ళారు. వెళ్ళి ఏదో సత్కారాలు తీసుకుని వచ్చారు. వేద పండితులు ఏముంది, పిలిస్తే వస్తారని మంత్రం చెప్పండి చెప్తారు, సత్కారం ఇస్తే పుచ్చుకుంటారు, లేదంటే వాళ్ళ దాన్ని వాళ్ళు పోతారు. వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరు, వాళ్ళు అన్ని వినేసో నవ్వు నవ్వులు ఎచ్చకపోతారు. వాళ్ళు ఏది పట్టించుకోరు, ఎవళ్ళని లెక్క చేయరు వాళ్ళు. వాళ్ళు అదో రకంగా ఉంటారు, పూర్తి అన్ని అందరికీ తల ఊపిలే చెక్కపోతారు. వాళ్ళు ఏది విశ్వసించారో భగవంతుడికి తెలియాలి. వాళ్ళు ఇలాంటి గిమిక్స్కి వాళ్ళు లొంగరు, వాళ్ళు ఏవో కొంత ఒక నిష్ఠలో ఉంటారు. వాళ్ళ దగ్గర వెళ్ళమంటే వాళ్ళు నవ్వేసి ఏం వాళ్ళు ఎదురు చెప్పరు. తలకాయ కూడా ఊపరు, ఊపమంటే ఊపుతారు కూడా. వాళ్ళకే చేస్తారు ఇలా ఇలా చెప్పారే. గాయత్రి మంత్రార్థం అడిగి తెలుసుకోండి, నేను చెప్తాను. ఆయన అప్పటికే నేను విశ్వామిత్రుని నేనని ఒక మోళ్ళులో గడిపాయా ఆ సినిమా మోళ్ళు. ఆల్రెడీ హీ హ్యాస్ బికమ్ విశ్వామిత్ర పార్షల్ని. ఇంకా సినిమా స్టెట్ మీదకి వెళ్తే ఫుల్ విశ్వామిత్రుడు అయిపోతారు. అది అలాగ వర్కౌట్ కాదు, ఇట్ నాట్ లైక్ దాట్. కాబట్టి అహంకారము గర్వము ఎంతటి వాడినైనా పతితిని చేసేస్తుంది, పడిపోతాడండి. లేకపోతే హాయిగా విశ్రాంతిగా పెద్ద వయసులో విశ్రాంతిగా పవర్ ఉండక్కర్లేదే ఉంది, పవర్ నుంచి విడుదలయ్యి విశ్రాంతిగా ప్రశాంతంగా జీవించి ఒక ప్రసన్నంగా జీవనాన్ని ముగించవచ్చు. కానీ గర్వం ఏం చేస్తుందంటే అంధుణ్ణి చేసేస్తుంది మనిషిని. కాబట్టి ఈ అహంకారం అనేది నాలో సుతరాము లేదు. మదో నైవ నైవ మాత్సర్య భావ. మాత్సర్యము అంటే అసూయ. అసూయని తెలుగులో అంటారు, సంస్కృతంలో అసూయ అన్నారు. మాత్సర్యము అంటే ఈర్ష్య అనే పదాన్ని చెప్పచ్చు. ఎన్వి, ఎన్వియస్ అంటారండి. జలస్ అని కూడా అంటుంటారు, జలసి ఇంగ్లీష్లో. ఈర్ష్య అంటే ఎదుటివాడి అభివృద్ధిని గొప్పతనాన్ని చూసి ఓర్వలేకపోవుట. ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసునా అండి మీకు, ఐ విల్ టెల్ యూ హౌ. ఈర్ష్య యొక్క లక్షణం ఎలాగో నేను చెప్తా చూడండి. ఇప్పుడు సంగీత విద్వాంసుడు ఉన్నాడు అనుకోండి, సంస్కృత విద్వాంసుణ్ణి చూసి అసూయపడ్డాం, ఈర్ష్యపడ్డాం. క్రికెటర్ ఉన్నాడు అనుకోండి, టెన్నిస్ ప్లేయర్ని చూసి ఈర్ష్యపడ్డాం. మీరు మీకు ఈర్ష్య పుట్టింది అంటే ఇంకొక వ్యక్తితోటి కల ఈ వ్యక్తి ఎడల ఈర్ష్య కలుగుతుంది. ఈర్ష్య కలిగింది అంటే వాడు మీరున్న ప్రొఫెషన్కి చెందినవాడై ఉంటాడు. నెంబర్ వన్, మీ ప్రొఫెషన్ కాకుండా మరో ప్రొఫెషన్లో వాడు మీకంటే కోటి రెట్లు ఎక్కువ ఉన్నా మీకు ఈర్ష్య కలగదు. టెన్నిస్ నెంబర్ వన్, వరల్డ్ నెంబర్ వన్ అని చూసి, టెన్నిస్ వరల్డ్ నెంబర్ వన్ ఎవరు, రోజర్ ఫెడరర్ అనే ఆయనైనా ఇంకా ఆయనే ఉన్నాడా, ఫెడరర్ ఆయన్ని చూసి సచిన్ టెండూల్కర్కి ఈర్ష్య కలగదు. సచిన్ టెండూల్కర్కి ఈర్ష్య అంటూ కలిగితే ధోనిని చూసి కలుగు, ఆ ఫీల్డ్లో ఉన్న వాడికే కలుగుతుంది. దాని లక్షణం అది నెంబర్ వన్, అది ఫస్ట్ క్రైటీరియా, ఫస్ట్ పాయింట్. నెంబర్ టూ, ఈర్ష్య కలగడానికి ఇంకొక లక్షణం, ఇంకొక పాయింట్ ఏమిటంటే ఇది కూడా ఉండాలి. ఈ రెండు ఉంటేనే ఈర్ష్య కలుగు. ఈ గొప్పంతా నేను సాధించింది అనే దృష్టి ఉండాలి వాళ్ళు, అంటే ఈగో ఉండాలి అని అర్థం. ఆ మదం ఉండాలి. ఇప్పుడు నేను పండితుడను, ఇంకొక పండితుడిని చూసి ఈర్ష్యపడ్డాను అంటే పండితుడు పండితుడిని చూసే ఈర్ష్యపడతాడు, సంస్కృత పండితుడు సంస్కృత పండితుడిని చూసే ఈర్ష్యపడతాడు, ఆఖరికి సన్యాసి సన్యాసిని చూసే ఈర్ష్యపడతాడు. టు బి వెరీ ఫ్రాంక్ అబౌట్ ఇట్, సో నేను ఇంకొక పండితుడు, నేను పండితుడిని, పండితుడు ఏదో లోకంలో ఏదో పేరుంది, ఏదో చదువు పండితుల దగ్గర తిరిగాం కదా, ఇంకొక పండితుడు ఉన్నాను అనుకోండి, ఆయన్ని చూసి నేను ఈర్ష్యపడతా. ఎప్పుడో తెలుసిన, ఒకటి వీ బిలాంగ్ టు ది సేమ్ ప్రొఫెషన్, టూ ఈ పాండిత్యం అంతా నా గొప్పే అని నేను అనే గర్వంలో నేను ఉంటా, అహంకారంలో నేను ఉంటా. నేనండి సెల్ఫ్ మేడ్, ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్ పర్సన్. మా చిన్నప్పుడు మా కొలీగ్స్ అందరూ ఆడుకునేవారు, ఆటలు ఆడేవారు. మా కొలీగ్స్ అందరూ ఆటలు ఆడుతుంటే మేము అరుగు మీద కూర్చుని వేదం వల్లించేవాళ్ళం. మా మిత్రులు
వాళ్ళకి ఒకసారి వాళ్ళకి ట్రంప్ అని ఆట ఆడేవారు. ఆరుగురు కలిసి ట్రంప్ ఆడతారు. ట్రంప్ అని బ్రిడ్జి లాంటిది, కార్డ్స్ ప్లే, మంచి గేమ్, కార్డ్స్ లో మంచిది ఇది. దాంట్లో జోదం కాదు, అది ఉంటే కాలక్షేపం కోసం అని. ఐదుగురు ఉన్నారు, ఆరో వాళ్ళు ఏడు. మేము వేదం పన్నం వల్లిస్తున్నాం. పన్నం పొద్దున మొదలు పెడితే సాయంకాలానికి అవుతుంది. వల్లి వేస్తున్నాం, సగం అయింది మధ్యాహ్నం 3 గంటలకి. 2/3 అయింది, ఇంకో 1/3 ఉంది. అదే పట్టులో నడిపిస్తే 5:30 అయిపోతుంది. చెప్తుంటే వీడు ఒకడు వచ్చాడు, ఇలా పిలిచాడు. పిలిచి చాలేరా వల్లించింది రా, అక్కడ హ్యాండ్ తక్కువ ఉంది. నాకు వచ్చిందని తెలుసు వాళ్ళకి. ఐ నో ది గేమ్. ఎందుకో తెలియదు, అన్ని గేములు మనకు వచ్చు. సో వెళ్ళాను, రమ్మని పిలిచాడు. పిలిస్తే పరస ఆగింది. లోపల గురువుగారు ఏదో ధన్యం ఏదో నేర్చుకుంటున్నారు, ఆయన కాటన్ ఏదో చేస్తున్నారు, రాట్నం ఉడుకుతున్నారు. ఆయనకి ఆ ఫ్లో ఆగింది. ఆయన కిటికీలో చూశారు, ఏమిటి వీళ్ళు ఆపేశారు, ఏమిటి వల్ల వేయడం అని చూసి 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఏమిటో ఆపేశారు, ఏమిటో అని అడిగారు. అడిగితే అప్పుడు నా పక్కన ఉన్న సహాధ్యాయులు చెప్పాడు, వాళ్ళు పేకాటికి రమ్మంటున్నారు. చెప్తే ఆయన అన్నారు, నువ్వు వెళ్తానంటే వెళ్ళు, కానీ పనస 2/3 అయింది కదా, ఆ 1/3 ఆగిపోతుంది, మళ్ళీ రేపు చెప్తే అలాగ రోజంతా వేస్ట్ అయిపోతుంది అని అంటే అప్పుడు కూర్చుని ఫినిష్ చేశాం. వెళ్ళినప్పుడు వెళ్ళను వెళ్ళాం, ఓ రోజు వెళ్ళలేదు ఇంకో రోజు వెళ్ళాం. వెళ్ళినప్పుడు చెడినప్పుడు చెడింది, చెడనప్పుడు చెడలేదు. సో ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్ పర్సన్. ఆ రకంగా కొలీగ్స్ అందరూ ఆటలు ఆడుతుంటే ఆట కూడా ఆడుకోకుండా బాల్యంలో ఆట అంటే ఏమిటో ఎరగదు. వేదం చదువు, వేదం వల్లించడమే జీవిత లక్ష్యం. వేదం చదువు, సంస్కృతం చదువుకోవడమే మన పురుషార్థం అని అనుకున్నాం, కానీ ఆటలాడుకునేది కూడా ఉంటుంది బాల్యంలోనే ఎరగం. అలాంటి బాల్యం, తోడులేని బాల్యం, సనాతన బాల్యం అంటారు. తోడులేని ఒంటరి సనాతన బాల్యం. అంత కష్టపడి ఇప్పుడు పండితులయ్యాం. నేను సామాన్యం అనుకుంటున్నారా? ఇది అహంకారం. దాంట్లో కొంత సత్యం ఉన్నమాట వాస్తవం, బట్ మదం ఉన్నదనుకోండి, ఇది సెకండ్ క్వాలిటీ. ఈ రెండూ ఉంటే వాడు బతుకంతా ఈర్ష్యతోటే బతుకుతాడు. వీడు కాకపోతే ఇంకొకడు, వాడు కాకపోతే ఇంకొకడు, ఎక్కడో అక్కడ ఈర్ష్య అలా వస్తూనే ఉంటుంది. నేను చూస్తూ ఉంటా ఈ కవులు పద్యాలు చెప్పేవాళ్ళు. పద్యం ఇప్పుడు మనలో పద్యం చెప్పి మనగాడు ఎవడు లేడు. ఎవడన్నా ఒకడు ఉన్నాడు అనుకోండి, ఈ ఒకడు ఏం చేస్తాడు? పద్యాలు చదివి చోటకు వెళ్తాడు. పోనీ ఇంట్లో తన ఇంట్లో కూర్చొని కూర్చుంటాడా, పద్యాలు చదివి చోటకు వెళ్తాడు. అక్కడికి వీడిలాగే ఇంకా పద్యాలు చదివి వాళ్ళు ఇంకో అర్ధగల మంది వస్తారు. వీడిని చూసి వాడి ఈర్ష్య, వాడిని చూసి ఇంకొకటి ఈర్ష్య, వీళ్ళందరి నెత్తి మీద కూర్చుని ఎంజాయ్ చేసేవాడు ఒకడు ఉంటాడు, రకరకాలుగా ఉంటాడు. కాబట్టి రెండు దోషాలు, ఈ రెండు కూడా మనం తీసి పారేసామనుకోండి. ఎలా తీసి పారేస్తాం? ఒకటే, మనకున్నటువంటి కళ, మనకున్న నేర్పు, స్కిల్, పాండిత్యం, ప్రజ్ఞ, ధనం, బలం ఏదుంటే అది, దట్ ఈజ్ ఆల్ గివెన్ బై ఈశ్వర. ఇంట్లో మన స్వంతమేం లేదు, అంతా అనుగ్రహమే. కన్ను దేవుడిచ్చాడు, చెవి దేవుడిచ్చాడు, ముక్కు దేవుడిచ్చాడు, కాళ్ళు చేతులు, బుద్ధిశక్తి, విజ్ఞాన శక్తి, ఇవన్నీ దేవుడిచ్చాడు. దేవుడు పండితుల కుటుంబంలో పుట్టిట్లా చేశాడు, దేవుడు పండితుల మధ్యన పుట్టిట్లా చేశాడు. పండితుల యొక్క అనుగ్రహాన్ని దేవుడు ద్వారా ఆ రూపంగా మనకి లభించింది. వీఆర్ పుట్ ఇన్ ఏ గివెన్ సిచ్యువేషన్. ఘటము జడమైన ఆలోకంలో, ఆ ప్రకాశంలో, దాని చుట్టూ ప్రకాశం ఉండేప్పటికీ ఘటం కూడా ప్రకాశిస్తూ ఉంది, స్వయంగా జడం. కానీ ఆలోకంలో మధ్యలో పడి అది కూడా ప్రకాశించడం ప్రారంభిస్తుంది. మనం అలా ప్రకాశిస్తున్నంత ఇదంతా రిఫ్లెక్టెడ్ గ్లోరీ తెప్పిస్తే మన స్వంతమేం లేదు. ఎప్పుడైతే తెలిసిందో ఇంకో పండితులు కనపడ్డాడు అనుకోండి, అప్పుడు మీకు జలసీ రాదు. యూ విల్ లెర్న్ టు అప్రిషియేట్, యూ విల్ స్టార్ట్ అప్రిషియేట్. పెద్ద ఎక్కువ పాండిత్యం ఉండదు, ఉపశ్రంత పాండిత్యం ఉంటుంది. కానీ మంచి మాట ఒకటి చెప్తాడు, మంచి మాట చెప్ప, అబ్బాయి ఎంత బాగా చెప్పాడండి అని చాలా నిష్కపటమైన స్తుతిని పొగడతా, నిష్కపటమైన పొగడతా. అసూయలో ఉన్నవాడు కూడా పొగుడుతాడు, ఈర్షికల వాడు కూడా పొగుడుతాడు సభా మర్యాద కోసం. అలాంటిది కాదు నిష్కప, అబ్బాయి ఎంత బాగా చెప్పారండి, నేను అంటాను ఎంత బాగా చెప్పారండి అంటాను. అంటే వాళ్ళు అంటారు, చాలండి మాస్టర్, చాలండి స్వామిజీ, మీరు అలా అనకండి ఊరికే 10 సార్లు అని వాళ్ళు సిగ్గుపడతారు. అవి నువ్వు అలా అనుకో, నువ్వు చాలా బాగా చెప్పావు, వెరీ వండర్ఫుల్ స్టేట్మెంట్ యూ మేడ్.
యూ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్. బాలాదపి సుభాషితం, చిన్నపిల్లవాడైనా మంచి మాట చెప్తే అబ్బాయి ఎంత బాగా చెప్పాడు చూడండి అని అనిపిస్తుంది. అసూయ ఈర్ష్య అనే దానికి తావే ఉండదు. ఈర్ష్య స్థానంలో ఎప్రిషియేట్ చేయగలిగే కెపాసిటీ, ఎంజాయ్ చేసే కెపాసిటీ, ఎంకరేజ్ చేసేటువంటి లక్షణం అది వస్తుంది. చాలా గొప్ప లక్షణం. కాబట్టి మనిషి కేర్ఫుల్గా ఈ తప్పు లక్షణాల నుంచి బయటపడాలి. నమే మాత్సర్య భావ. నేను ఎరుగుదను స్వామి అఖండానందజీ మహారాజు అలా ఉండేవారు. ఎవళ్ళు వెళ్ళినా మహాపండితుడు ఎదరివాడ అనే ఫీలింగ్ వచ్చేట్లు మాట్లాడేవారు. ఆయన మహాపండితుడు, బృహస్పతితో సమానమైన పండితుడు. అయ్యే అయ్యే కహాసే భాగ్యమే సికింద్రాబాద్ భాగ్యనగర్ సే ద్రావిడ్సే అయ్యా మద్రాసి. ఆయన మద్రాసి అనేవారు. ఆయనకి అందరూ మద్రాసీలే. కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్, ఏ మద్రాసి హై ద్రావిడ, ద్రావిడ శాస్త్రి వారణాసి మే రామచంద్ర ద్రావిడ మహాపండిత్ రహతే థే ఓ వయస ద్రావిడ దేశ ఆయే హై అయ్యే పదార్యే అని అంత మర్యాద. కూర్చోండి, నిలబడితే నమస్కారాలు అన్నీ అయిన తర్వాత నిలబడితే నిలబడినవారు కూర్చోండి అని ఆసనం వేయించి కూర్చోబెట్టి ఆ సత్సంగం నడుస్తూ ఉంటుంది. ఆ సత్సంగాన్ని ఓ పాయింట్లో ఆపేసి, ఎంత తొందరగా వెలుపడితే అంత తొందరలో ఆపేసి, ఇప్పుడు మన మధ్యకి ద్రావిడ దేశం నుంచి ఓ పెద్ద పండితులు వచ్చారు. ఆయన భాగవతం చదివారు, వేదాలు చదువుకున్నారు, ఉపనిషత్ భాష్యాలన్నీ చదివారు, పెద్ద పండితులు. ఇప్పుడు వారిని ఏదైనా చెప్పమని కోరుతున్నాను నేను. అయ్యా తమరు ఏదైనా 10 నిమిషాలు మమ్మల్ని చెప్పి మమ్మల్ని కృతార్థులు చేయండి అని ప్రార్థించాను. ఏం చేస్తారు? చెప్తాం, ఏదో 10 నిమిషాలు 15 నిమిషాలు ఏదో చెప్తాం. ఏం చెప్పమంటారంటే బోలియే కూర్చుతో బోలియ ఆత్మాకే బారేమే కూర్చుబోలియ అని అలాగేదో, లేకపోతే ఈశ్వర భక్తికే బారేమే కూర్చుబోలియ అని అలా ఎంకరేజ్ చేయటం. చెప్పిన తర్వాత 10 నిమిషాలు చెప్పి ఎంత చెప్తాం, 10 నిమిషాలు చెప్పడం. చెప్పింది ఎంత బాగా చెప్పారో చూడండి, ఎన్నెన్ని మంచి మంచి విషయాలు చెప్పారో చూడండి, భక్తి గురించి ఎంత చక్కటి వ్యాఖ్యానం చేశారో చూడండి అని ఆయన ఎంజాయ్ చేసేవారు. వెరీ వెరీ సిన్సియర్లీ, దీంట్లో ఎక్కడ దిఖావట్టు కానీ కాపట్యం కానీ లేకపోతే కంట్రైవింగ్ అంటారు అంటే కృత్రిమత్వం అన్నది 50% ఉండేది కాదు. హౌ కుడ్ హీ డూ దాట్ అంటే ఆ ఈగో లేకపోవడం, సర్వత్రా ఈశ్వరుని యొక్క అనుగ్రహము ప్రసాదము అని గ్రహించగలగటం, మన ఎందున్న పాండిత్యం ఈశ్వర ప్రసాదం అయితే ఎదుటివాడి ఎందున్న పాండిత్యం ఏమిటవుతుంది? అది కూడా దాంట్లో ఈశ్వరుణ్ణి దర్శించేటువంటి ఆ లక్షణం ఏదైతే ఉందో అది సామాన్యమైన విషయం కాదు. వెరాజ్ దేర్ ఆర్ పీపుల్ మాత్సర్యంతో ఉంటారు. ఎంత మాత్సర్యం అంటే నేను మహాత్ముడి దగ్గరికి వెళ్ళాను అనుకోకుండా వెళ్ళాను, వెళ్తే అక్కడ 50 మంది ఉన్నారు, 50 మందిలో 25 మంది లేచి స్వామీజీ మీరు ఏదైనా చెప్పండి మీరు చెప్పండి చెప్పండి అని పుష్ చేశారు. నేనేం మాట్లాడలేదు, వాళ్ళేమో గొడవ గోల చేస్తున్నారు, చెప్పండి ఏదైనా చెప్పండి ఏదైనా చెప్పండి. ఆ మహాత్ముడు నాకు డయస్ ఇచ్చి నాకు మైక్ ఇవ్వడానికి చాలా సందేహపడిపోతున్నాడు నేను గమనించాను, నాకు అర్థమైపోయింది. అర్థమవుతుంది, దాంట్లో పెద్ద రహస్యం ఉంటాను. అతి కష్టం మీద నాకు వాళ్ళ ఫోర్స్ పడలేక ఆ మైక్ నా ముందుకు తోసి ఏదైనా 2 నిమిషాలు ఏదైనా చెప్పండి, ఎక్కువసేపు చెప్పద్దు మనకి మన టైం అయిపోతాం అని అలాగ చాలా ఇబ్బంది పడిపోతాం. ఎందుకంటే ఆయన బెంగ ఏమిటంటే నేను చెప్తే ఆయన చెప్పింది హాలుగా ఉంటుందని వాళ్ళు అనేసుకుపోతారని ఆయన భయం. ఇంకా వద్దులండి నేను చెప్పనండి, నాకు ఇప్పుడు చెప్పడానికి రాదు, భిక్షగా వచ్చానంటే వాళ్ళ గోళా వెళ్ళ పోలండి చెప్పండి, 2 నిమిషాలు చెప్పండి, ఎక్కువ చెప్పకండి అంటే అప్పుడు నాకు ముందు పెడితే సో శ్రుతి పురాణానాం ఆలయం కరుణాలయం అనో శ్లోకం చదివి దానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు చెప్పి శుభం భూయాత్రని ఆశిస్తాం. సో దట్ మనం ఏదో చెప్పామన్నట్టు కాకుండా జస్ట్ మేక్ ఇట్ యాజ్ డల్ అండ్ యాజ్ న్యూట్రల్ యాజ్ పాసిబుల్ అండ్ ఫర్గెట్ అబౌట్ ఇట్. కాబట్టి మాత్సర్యం అనేది ఉంటుంది, అది ఉండరాదు. సర్వమునందు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని దర్శించడం అలవాటు చేసుకుంటే మాత్సర్యానికి తావులేదు. ఈ లోకంలో డబ్బున్న వాళ్ళు ఉంటారు, డబ్బున్న వాళ్ళని చూస్తే సంతోషించగలరు. వాళ్ళకి డబ్బు ఉంది, ఎందుకుందో ఉంది, డబ్బు వల్ల వాళ్ళు కృతార్థులు కాలేరు. ఆ సంగతి వాళ్ళు తెలుసుకోవడం మంచిది, వాళ్ళు తెలుసుకుంటారు మాంటారు, అది వాళ్ళ లుక్అవుట్. మనం ఎందుకు సంతోషించాలంటే వీళ్ళు సంపన్నులు, ఆ సంపదని సద్వినియోగం చేస్తున్నారా? చేస్తున్నట్టే కనపడుతుంది. అబ్బో ఇంకంతకంటే ఏం కావాలి మీకు? లక్ష్మీ ప్రసన్నత ప్రసన్న లక్ష్మీ ప్రసన్నులు మీరు, లక్ష్మీ మీపై ప్రసన్నమైనది,
కాబట్టి మీరు సంపన్నులు, సమాజంలో సంపన్నులు కూడా ఉండాలి, అందరూ అందరూ అలా ఉండకూడదు. కాబట్టి మీరు సంపన్నులు, మీరు సంపదని సద్వినియోగం చేసుకుంటూ హాయిగా ఉండండి అని ఆశీర్వదించి బయటపడాలంటే అసూయ పడకూడదు. వాళ్ళకు ముందు వాళ్ళు భోగాలు అనుభవిస్తున్నారంటే జాలి పడాలి, అసూయ పడతారు. ఎందుకంటే అయ్యో భోగాల్లో పడిపోయారే, వీళ్ళు ట్రబుల్ పడతారేమో, పడకుండా ఉంటే మంచిది, వివేకవంతులైతే సంతోషం అని అనుకోవాలి. అంతేగాని డబ్బును అని చూసి అసూయ పడకూడదు. ఆ ఫిలాసఫీ డజంట్ వర్క్. ఇది డబ్బున్న వాడి మీద ద్వేషం అనేది అది వర్క్ కాదు, తప్పది. ఇప్పుడు కూడా ద్వేషం బేస్డ్ ఇజం ఏది వర్కౌట్ కాదు, అన్ని ఫెయిల్ అయిపోతాయి. గాంధీ గారు ట్రస్టీషిప్ ప్రిన్సిపల్ అని చెప్పేవారు. ఎందుకంటే సోషల్ లెవెల్లో ఏదో ఒక ప్రిన్సిపల్ ఒకటి చెప్పాలి కాబట్టి ట్రస్టీషిప్ ప్రిన్సిపల్ అని చెప్పేవారు. ప్రేమని బేసిస్ గా చేసుకుని ఒక ప్రిన్సిపల్ ని చెప్పారు తప్పిస్తే ద్వేషం బేసిస్ గా ప్రిన్సిపల్ చెప్పారు, వర్కౌట్ కాదు. ఈ ద్వేషం బేసిస్ గా వచ్చిన ఇజమ్స్ అన్ని కూడా గాల్లో కలిసిపోయాయి. ఇంకా ఏదైనా లింగర్ అవుతుంటే తర్వాత కలుస్తాయి అవకాశంగా, టైం యొక్క ప్రవాహంలో ఏది వర్కౌట్ కాదు. కాబట్టి ద్వేషము, ఈర్ష్య, అసూయ ఇటువంటివి సుతరాము చాలా తప్పవి, నెగిటివ్ ఫీలింగ్స్. స్వామి వివేకానంద అంటారు, నువ్వు కనుక ఒక ఇల్ ఫీలింగ్ని, ఒక దుష్టభావాన్ని బయటికి వదిలిపెడితే అది గిరగిర తిరిగి వచ్చి భూమిరాంగై మళ్ళీ నిన్నే కొడుతుంది. అది నువ్వు కనుక ఒక మంచి భావాన్ని బయటకు వదిలిపెడితే అది మళ్ళీ నీకు నీకే వస్తుంది. అది ఒక మెడిటేషన్ కూడా చేయిస్తా. ఏమిటంటే ఈశ్వరుడు నా హృదయంలో ఉన్నాడు, ధ్యానం చేయటం. అదే ఈశ్వరుడు, మళ్ళీ ఇంకో ఈశ్వరుడు కాదు, అదే ఈశ్వరుడు. దట్ ఎంఫసిస్ మస్ట్ బి దేర్, ఎందుకంటే ఏకత్వాన్ని డిస్కవర్ చేయటం కోసం. అదే ఈశ్వరుడు అన్ని ప్రాణుల హృదయంలో, అందరి హృదయంలో ఉన్నాడు. నౌ యూ డెవలప్ ఆన్ ఇట్, డెవలప్ ఆన్ ఇట్, అంతే. ఓ రెండు నిమిషాలు యూ డెవలప్ ఆన్ దిస్, ఇంకో రెండు నిమిషాలు యూ డెవలప్ ఆన్ దాట్. అప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యతిరేక భావం స్లోగా డిజాల్వ్ అయిపోతుంది, ఆ యాంగులారిటీస్ పోతాయి, స్మూద్ అవుతాయి. యాంగులర్ ఉంటే